మహాగణాధిపతి సర్వదేవతా పూజాంచ కరిష్యే. సుందరా ఓం ఆవాహయామి రత్న సింహాసనం సమర్పయామి శ్రీమన్ మహాగణాధిపతయే నమః. మరి ఏది ఏమంటావు, ముందుకు వచ్చి నిలబడ్డారా? మధ్యాహ్నం ఉన్నాడా? ఒకరి సార్ ఒకరి సార్ సార్ ఒకరి సార్ గ్రూప్ నన్ను పోయితన్నా అడ్డం ఎందుకు పోతారు? పక్కకి పోయాలి కదా. సార్ 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 ఒకసారి సార్ కొద్దిగా సార్ కొద్దిగా సార్ కొద్దిగా ఇస్తారా? సార్ సార్ నువ్వు రాకుండా చేస్తావు అన్నా. ఎందుకంటే ముందు పోతారా మీరు ఇంకా సరిపోతుంది అయిపోయినా సార్ ఒకసారి దాని మూయన అన్నా కొద్ది వెనక్కి వెళ్దాం రైట్ సరిగా సార్ ఎక్కడ సార్ అడగన్నాను సార్ సార్ ఎక్కడ సార్ సార్ అన్మీ సార్ 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 ఎక్కడ సార్ సార్ పీసలేదు చెప్తాను అదిగో రాజాజీ ఉంది కదా దాని కొట్టు రెడీ రెడీ అందరికీ నమస్కారం అండి సార్ మళ్ళీ రైట్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు పొద్దున్న 9:12 బృందావన్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 రాజాది రాజా సినిమా లాంచ్ చేసామండి. విచ్చేసిన గెస్టులందరికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రఘుబాబు గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఇంకా చాలా ప్రముఖులు వచ్చారు. అందరికీ పేరు పేరున నమస్కారం. అండ్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే డే 1 నుంచి స్టార్ట్ అయిన మీ సపోర్ట్, మా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఇలాగే
కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నానండి. అండ్ తెల్లవారితే గురువారం సినిమా తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు సేమ్ అదే పందాలో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ తోటి ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తోటి వస్తున్నామండి. దీనికి ప్రొడ్యూసర్గా చాణక్య అద్దంకి గారు, నిహారిక రెడ్డి గారు అండ్ రుత్విక్ అండ్ విశాఖ ధీమన్ హీరో హీరోయిన్గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి. డిఓపి సురేష్ రగతి గారు, ఆయనతో ముందు నేను ఆల్రెడీ నా ఫస్ట్ సినిమా తెల్లవారితే గురువారంలో కూడా వర్క్ చేశాను, చాలా ఆనందంగా ఉంది. అండ్ కథ విషయానికి వస్తే ఒక లవ్ స్టోరీ అండి, కాకపోతే ఒక కొత్త ఎలిమెంట్ తోటి నేచర్కి దగ్గరగా నేచర్ గురించి ఒక మంచి ఎలిమెంట్ తోటి వస్తున్నామండి. కమర్షియల్ సినిమా కాకపోయినా కమర్షియల్గా వర్కౌట్ అయ్యే సినిమా తీయాలన్నదే కోరిక. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. కృష్ణారెడ్డి గారికి, రవిబాబు గారికి ధన్యవాదాలండి. ఇదే నాకు తెలిసి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన తర్వాత కోమటి రెడ్డి గారు వచ్చిన ఫస్ట్ సినిమా అనుకుంటున్నానండి ఇది. నేను మా బ్యానర్ పేరు బృందావన్ క్రియేషన్, ఇదే ప్రొడక్షన్ నెంబర్ వన్ అండి ఇది. ఇక్కడ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఏదో లావిష్గా చేద్దామనే ఉద్దేశం కాకపోయినా ఇది ఇన్బిల్ట్ కాన్సెప్ట్, సినిమా కాన్సెప్ట్లో ఇన్బిల్ట్ అండి. ఇది కూడా ఒక నేచర్కి సంబంధించిన కాన్సెప్ట్తో వస్తున్నాం మేము. మొత్తం టీం అంతా కూడా మణికాంత్ గారు, సురేష్ రఘుతు గారు, ఆల్మోస్ట్ అందరం ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఈ సినిమాని మేము ఇచ్చేస్తున్నామండి. షెడ్యూల్ కూడా రేపటి నుంచే సినిమాని స్టార్ట్ చేసేస్తున్నాం, రేపటి నుంచే షూటింగ్ స్టార్ట్. నాకు తెలిసి ఇంకో 2 మంత్స్లో సినిమా కూడా కంప్లీట్ చేసేస్తామండి. మోస్ట్లీ మే జూన్కి అట్లా రిలీజ్ చేయాలని కూడా అనుకుంటున్నాం. ఇక్కడ అందరూ కూడా వచ్చిన మీడియా మిత్రులు వాళ్ళకి చాలా సపోర్ట్ చేశారు మాకు. కంప్లీట్ ఏ ఈవెంట్ చేసినా ఇదే రేంజ్లో చేస్తాం మేము. మాకు మంచి సపోర్ట్ ఇచ్చి మీరు అందరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. కెమెరా స్విచ్ ఆన్ చేసింది రవిబాబు గారు చేశారండి, గౌరవ దర్శకత్వం కృష్ణారెడ్డి గారు చేశారు. ఈ పోస్టర్లు ఇవన్నీ కూడా మన క్లాప్ కొట్టింది వచ్చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు క్లాప్ చేశారండి. సార్ ఓకేనా? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ దయచేసిన ఈరోజు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఎస్వి కృష్ణారెడ్డి గారికి, రవిబాబు గారికి అండ్ ఈరోజు దయచేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ ఈరోజు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, ఇంకా మమ్మల్ని యూనో బ్లెస్ చేయడానికి. సో మేము ఒక మంచి కథని ఎంచుకున్నామని మేము నమ్ముతున్నాము అండ్ రేపటి నుంచి మా షూట్ బిగిన్ అవుతుంది. సో మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి ప్రేమ మాకు కావాలి. ఇప్పుడే కాదు, ఇంకా ఎప్పటికీ కూడా, ఫ్యూచర్లో కూడా. సో నా క్యారెక్టర్ దీనిలో నేను ఎక్కువ రివీల్ చేయలేను, బట్ నాకు నచ్చింది మెయిన్ పార్ట్ ఇస్ ఆ క్యారెక్టరైజేషన్లో నా ఎక్సైటింగ్ ఎలిమెంట్, అది నన్ను చాలా స్క్రిప్ట్ మీద ఇంకా ఎక్కువ ప్రేమ పెంచింది. సో అంతే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఐ హోప్ మై తెలుగు ఇస్ ఫైన్. బట్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఒకేజన్ విత్ యువర్ ప్రెజెన్స్ అండ్ విత్ యువర్ బ్లెస్సింగ్స్. ఫస్ట్లీ ఐ లైక్ టు థ్యాంక్ మనీ సర్ అండ్ ఆర్ ప్రొడ్యూసర్ గారు చాణక్య సర్. దే హ్యావ్ నో ఐడియా వాట్ దే హ్యావ్ గివెన్ మీ. ఐఎమ్ అ న్యూ కమర్ అండ్ ఐ ఆల్వేస్ డ్రెమ్ట్ ఆఫ్ బీయింగ్ ఎన్ యాక్టర్. సో ఐ రియలీ లైక్ టు థ్యాంక్ దెమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. And I promise that I will do good by my character. I would try to do hard work as much as possible. And with my craft and my hard work, I hope that I can earn everyone's love today and forever. And I think my character, as much as I've fallen in love with my character, I'm sure when everyone sees the film, I hope everyone falls in love with my character as much as I've fallen in love with her. So, and a special thank you to Rutvik, because for not laughing too hard on my lines whenever I fumbled,
బట్ ఐ రియలీ హోప్ ఐ కెన్ డూ వెల్ అండ్ డూ జస్టిస్ టు మై క్యారెక్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.